వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విశాఖ డైరీ రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాడి రైతులు ఆర్థికంగా అభ్యున్నతికి విశాఖ డైరీని అప్పటి పెద్దలు స్థాపించారన్నారు. అయితే ఇప్పుడు అది పూర్తిగా వాణిజ్య రంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందన్నారు. వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు. ఇవాళ చూశారు, ఇవాళ నేను విశాఖపట్నంలో ధర్నా జరిగింది, రైతుల ధర్నా. ఎక్కడ జరిగింది? ఇది విశాఖ డైరీ ముందు. ఎందుకు చేస్తున్నారు ధర్నా? సడన్గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవు పాలు అమ్ముతారు రైతులు. ఆవు పాలు మీద సడన్గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. మరి 3 లక్షల మంది ఎంత నష్టపోతారండి? రోజుకి లీటర్కి 3 రూపాయలు తగ్గించేస్తే 8 లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది. మరి దీని మీద రైతులు ఎందుకు స్పందించట్లేదు? కొంతమంది స్పందించారు నిన్న, కానీ అన్ని అందరూ రైతులు కూడా స్పందించి ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి నాయకుల తాలూకు సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం, ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు. నువ్వు డైరెక్టర్ విశాఖలో, గ్రామానికి పాలకేంద్రానికి ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఒక్కడు మాట్లాడరు. అరే మా రైతులకు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారండి? వీళ్ళు డైరీకి మీటింగ్కి వెళ్తారు. అక్కడ చిన్న బంగారం మొక్క, 2 స్వీట్లు పెట్టకపోతే తినేసి వచ్చేస్తున్నారు, మాట్లాడరు. కాదు మాట్లాడే దమ్ము కూడా లేదు ప్రెసిడెంట్కి. నా దగ్గరికి వచ్చిపోతే పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు. రైతులకి ఇంతమంది 3 లక్షల మంది రైతులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరా? మీరు ఎందుకే ప్రెసిడెంట్గా రాజీనామా ఇచ్చి పోవడం మనిషి? ఎంత అభివృద్ధి జరుగుతుందండి? మళ్ళీ నిన్న కాక మొన్న 3 డేస్ 4 డేస్ అయింది విశాఖపట్నంలో. అక్కడ ఒక జనసేన నాయకులు ఉన్నారు, జీవీఎంసీ కార్పొరేటర్. అతని పేరు ఏంటంటే పీతల మూర్తి యాదవ్. అతను ఒకటి మాట్లాడాడండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి.